वेंकटेशाय अन्नमय्य जीवितमे ओक दीर्घ चरणागति तिरुमल श्रीनिवासुनितो आड़ी पाड़ी कलसी कलहिंची अर्थिंची प्रार्थिंची तन जीवितान्नि सर्वात्मना अर्पण चेसुकुन्न हरिभक्तुडु अन्नमय्य जनपदाल निसर्ग रमणीयालनु गुप्पिंची तेलुगु नुडिकारपु सोगसुलनु कुम्मरिंची राग ताल सौहार्दालतो पल्लवी चरणालतो पदकवितकु पट्टाभिषेकं कट्टिन वाग्गेयकारुडु अन्नमय्य अध्यात्म श्रृंगार रसवीधुलो स्वेच्छगा विहरिंची अलमेलुमंगा श्रीनिवासुलकु पलुकु तेनल अभिषेकं चेसिन संकीर्तनाचार्युडु अन्नमय्य चंदमामरावु जाबिल्लिरावु अनि पशिपापलकु गोरुमुत्तलु तिनिपिस्तु तेलुगु तल्लिपाडे चंदमाम पाट अन्नमय्यदि जूवच्चुतानंद जोजोमुकुंद इंटिंटा विनिपिंचे ई जोलपाट अन्नमय्यदे అన్నమయ్య వంశీయులందరూ అసమాన వాగ్గేయకారులై భక్తిగంధాలను వెదజల్లుతూనే ఉన్నారు. ఆ సంకీర్తన యజ్ఞంలో ఒక అంతర్భాగమే మా అన్నమయ్య చలనచిత్రం. భక్తి రసామృతపానం చేసే రసజ్ఞులు మీరు. తన్మయులై తరించండి, తరింపచేయండి. వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము. विष्णु कथा विष्णु
ప్రజాపతేకమేతస్య శ్రీమద్ వెంకటనాయకస్య సంకీర్తనారోలస్య సంప్రీత్యర్థం సుమధురమంగళగాన సేవాంచ కరిష్యే సంస్కృత సంకీర్తనమవధారయ తమిళ సంకీర్తనమవధారయ కన్నడ సంకీర్తనమవధారయ అడుగడుగు దంటాల స్వామిని ఒక విషయం అడగాలనుకుంటున్నాం. అవునవును, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మీ అడుగులకు మడుగులు ఉత్తేవాణ్ణి అని తెలిసి అడగడానికి అభ్యంతరాలు ఎందుకు? అడగండి. గానసేవలో అన్ని భాషల కీర్తనల్ని వింటున్నాం, ఆదమరుస్తున్నాం. మరి ఈ తెలుగు గడ్డపై ఉంటూ తెలుగు పాట వినటానికి మాత్రం నోచుకోలేకపోతున్నాం. ఎందుకు స్వామి? ఆ ముచ్చట తీరి సమయం ఆసన్నమైందిలే ముద్దుగుమ్మలు. పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలోనే ఆంధ్రావనిలు సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు మన నందకుడు. ఖడ్గం సంకీర్తనాచార్యుడిగా అవతరించడమా? అవును దేవి, పెరిగిపోతున్న పాపలతల్ని ఖండించడానికి కత్తుల్లాంటి కీర్తనలేగా కావలసింది. అందుకు నందక ఖడ్గమే సరి. అటు చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కొంగు చాచి పుత్రభిక్షను వేడుతున్న ఆ లక్కమామ నా ప్రియభక్తురా. తొలి తెలుగు పాటకు ప్రాణం పుయ్యడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు. కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరి షడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గం నిధి నందకము, బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున సమరుధ్వనిలో గమకితమై, దివ్య సభలలో నవ్యలాస్యముల పూవంతుల చేవంతి గయగసి, తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి, హితహిమకము ధర యతిరాత్సభలో తప ఫలం ముగ తడుకుమని, తల్లితనముకై తల్లడిల్లు ఆలక్క మాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననము, ఇది అన్నమయ్య జననము, ఇది అన్నమయ్య జననం. పురుడు పో
आंध्र साहित्य अमर कोशमय अवतरिंचेनु अन्नमय असतो मागमय अवतरिंचेनु अन्नमय असतो मागमय पापडुगा नट ంత పాకుతు భాగవతము చేపట్టెనయ్యా హరినామమును ఆలకించక అరముద్దలనే ముట్టడయ్యా తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయ్యను పద కవితలు కలయ్యా అన్నమయ లక్కమాంబ ఆ వేద పాఠశాలలో మన వాడి దాటి చూసి ఆ వేదాచార్యుల వారు ఏమన్నారో తెలుసా మీ అన్నమయ్య ఏకసంత గ్రహండి మీ అన్నమయ్య భవిష్యత్తులో గొప్ప వేద పండితుడవుతాడండి అటువంటి కొడుకును కన్నందుకు తండ్రిగా మీ జన్మ ధన్యమైందని నన్ను ఎంతగానో పొగిడారనుకో అదేమిటోయ్ ఆయన నన్ను పొగిడితే నీకెందుకంత ఉలుకు మిమ్మల్ని పొగిడినందుకు నాకేమిది కాదండి కానీ అజ్ఞానంతో ఒక మాట అంటానండి ఆ అబ్బాయిని కన్నతల్లి ఒకటి ఇంట్లో పడుందని కూడా గుర్తుచేయండి మీ ఆచార్యుల వారికి చెల్లెమ్మ శుభవార్త బావయ్య శుభవార్త నేను మావిడ కలిసి కనేచాం కవల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా చెల్లెమ్మ సంగీత సాహిత్యంలో ఉన్నారు అప్పుడే తన మరదళ్ళని పొగడ్తల ఉయ్యాల్లో ఉంటేస్తున్నాడు వాళ్ళు అన్నమయ్య ఒక్కడు అమ్మాయిలిద్దరు తప్పు కాదా ఒరే మూర్ఖ శిఖామణి ఈశ్వరుడు కేంద్ర భార్యలు గంగా పార్వతి ఇద్దరు మరి విష్ణుమూర్తి కేంద్ర భార్యలు భూదేవి శ్రీదేవి ఇద్దరు మరి దశరథ మహారాజు కేంద్ర భార్యలు కౌసల్య సుమిత్ర కైకే ముగ్గురు మరి పిల్లల గురువు ఎంతమంది భార్యలు అంటే ఎవరు నెమలి పిచ్చానికి ఎంతమంది భార్యలు అదే ఎవరు ఒరే నెమలి పిచ్చము పిల్లల గురువు అనగా శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయనకి ఎంతమంది భార్యలు ఏనమండి గురు పేర్లకు తెలియవు మరి ఆయనకి ఎనమండి గురు ఉండగా మన అన్నమయ్య ఇద్దరు మరదళ్లతో తిరిగితే తప్పేమిటి తప్పే లేదు మరైతే నవరంధ్రములు మూసుకుని తిలకించము అటులనే ఎలా ఉంది బావా మా జడల బంధం ప్రేమామృతం కోసం నా హృదయమందర పర్వతానికి మీ జడల వాసుకుని చుట్టి అనురాగ సాగర మధనం చేస్తున్నట్టుంది ధమాలో భిమేలు ఏకో రస కరుణయేవ అన్నాడు మహాకవి భవభూతి కానీ మీ మధుర మనోహర సుందర శృంగార విరుల జరులను చూస్తుంటే శృంగారమే కో రస అనిపిస్తుంది అన్ని వేదాలు నేర్చుకున్న నీ గుండెలు ఈ చిన్ని మరదళ్ళకి ఇంత చోటుండడం నిజంగా మా అదృష్టమే అదృష్టమే కాదు పూర్వజన్మ సుకృత అన్నమయ్య ఓహోహో అన్నమయ్య నీ తోటి వేద విద్యార్థులం నీ ప్రాణ స్నేహితులం సరే ఇంతకీ ఏమిటి మీ గొడవ చింతలమ్మ గుడి దగ్గర కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి ఆ పోటీలను చూసి వద్దామా వెళ్ళి చూసొద్దాం బావా సరే మీరు కో అంటే నేను ఊ అనుకుండా ఉంటాను పదండి మీలో దమ్మున మగాడెవడైనా ఉంటే లోపలికి రండిరా ఎంత వీరంగం తొక్కుతున్నాడు బాబా వీరంగవా చుంచు మొహం వాడును ఎరగటిస్తా రండి వెళ్ళి తుంగల తొక్కు బావా నేనా నువ్వే వెళ్ళిపోయే బావా సరే మీరు కో అన్నాక నేను అనుకున్నా ఉంటాను అన్నమయ్య వేదాలు చదువుకునే మనకు యుద్ధాలు ఎందుకయ్యా తప్పన్నా తప్పేమిట్రా
పరశురాముడు వేదాలు చదువుకుని యుద్ధాలు చేయలేదా? మనది అదే బాట. పంతులు, నాతో కత్తి యుద్ధమా, కింద తీసుకో, వెళ్ళి దర్భను కోసుకో, లేదా గుమ్మడికాయలు కోసుకొని ఒడియాలు పెట్టుకో. అదేమిటి స్వామి, తంబుర పట్టి కీర్తన రాయమని పంపిస్తే కత్తి పట్టాడేమిటి? ఆ కత్తి అంశతోనే జన్మించాడు కదా, పూర్వజన్మ వాసనలు అంత త్వరగా పోతాయా? ఒక్కొక్కటిగా మనమే పోగొట్టాలి. చూశారుగా, ఈ రుచి మరిగిన వాడికి వేదపాఠాలు ఏ రుచిస్తాయి? అన్నమయ్య, పితృవాక్య పరిపాలన. లోకజ్ఞానం లేని దాన్ని చెప్పమంటేనే చెప్తాను సుమా. చెప్పాతయ్యా, చెప్పు. అక్షరాభ్యాసం చేసిన రోజున వాడిని మీరు ఏమని దీవించారు? చతుషష్ఠి కళాప్రపూర్ణుడవు కారా నాయనా అని దీవించారు. సరిగ్గా అలాగే దీవించారే. మరి ఆ 64 కళల్లోనూ ఆ కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు గట్రా ఉన్నాయి కదా. లోకజ్ఞానం లేని దాన్ని ఇప్పుడు ఏ రాత్రికి రాత్రో ఓ 10 దోపిడీదారులు ఇంటి మీద పడ్డారని అనుకో మావయ్యా. ఏ ఏవం వేదా యోపా మాయతనం వేదా అని మీరు వేదాలు చదువుతూ కూర్చుంటే కొంప కొల్లేరు చేయకుండా ఉంటారా? ఇంతకీ ఏమిటి మీరు అనేది? కాలానికి తగ్గట్టు అన్నిట్లో ప్రావీణ్యం తెచ్చుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. లోకజ్ఞానం లేదాన్ని అమ్మంటే అమ్మే. అనిపించుకుంటాను, ఏదో తండ్రి తనయుని పొగడకూడదని ఊరుకుంటున్నాను. నా బిడ్డ ఒక్క వేదంలోనే కాదు, ఏ విద్యలో అయినా రాణిస్తాడు. ఏ నాన్నంటే నాన్నే. ఆ
ఆచార్యులకు అభివందనం. పవిత్రమైన వేద పాఠశాలలోకి ఆడవాళ్ళని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆ పరాయి చావంటా. ఆడవాళ్ళు వేదం వినకూడదని చదవకూడదని నీకు తెలియదా? ముందు వాళ్ళని బయటకు పంపు. వాళ్ళు బయటికి వెళ్ళటానికి రాలేదు కాక. వీళ్ళకి వేద విద్యలు నేర్చుకోవాలని ఉందట, నేర్పించమని అడగటానికి వచ్చాను. శంభో శంభో శంభో. గురు గారు గురు గారు, అపచారం అపచారం. శంభో 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 అనకూడదు. శంభు కాదు, అనాలి. శబ్దధర్మం, శబ్దాన్ని భరిష్టు పట్టించకండి. నోళ్లు పుయ్యండి అప్రాచపు వేదం వల్ల. అన్నమయ్య, ముందు వాళ్ళని బయట పంపిస్తావా లేదా? విద్య నేర్చుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, భక్తి, ఆసక్తి అని మీరే అన్నారు. ఆ మూడు వీళ్లకున్నాయి. దయచేసి వేదయోగం కల్పించండి. లేదా లేదా ఈ పాఠశాలకు ఎదురుగా మరో పోటీ పాఠశాల ప్రారంభం అవుతుంది, రండి. సెన్నో మిత్రస్యం వరుణః, సెన్నో భవత్వర్యమా, సెన్న ఇంద్రో బృహస్పతిః. ఇప్పుడే ఉంటారు అన్నమయ్య. ఆచార్యులు ధిక్కరిస్తూ ఏమిట్రా యాగడాలు? ఆగడాలు కాదు మావయ్యా, ఆగమాలు అంటే వేదాలు. నువ్వు ఉండమ్మా అల్లుడు. ఆడవారికి వేద విద్య నేర్పడం ఏమిటయ్యా? అపచారం కాదు? వట్టి అపచారం అంటారు ఏమిటండి? ఉన్మత్త అపరాధం. అలాగా అయితే ఒక ప్రశ్న అడుగుతాను. అనసూయ, అపాల, ఆత్రేయి, అరుంధతి వీళ్ళంతా ఎవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆ మాత్రం తెలియదనుకోకు, ఆడవాళ్లే. వాచక్రవి, సులభ, కాత్యాయని, గార్గి వీళ్ళు? వీళ్ళు ఆడవాళ్లే. అయితే ఏమిట? వాళ్ళందరూ వేద వేదాంతాలు అంతు చూసిన వాళ్లే కదా. చూసిన వాళ్లే అయితే ఏమిట? వేదాలు చదవకుండానే అంతు చూసేశారంటారా? ఇది వితండవాదం. వితండవాదమా అమ్మా? అఖిల వేదాలకు అధిష్టాన దేవత ఎవరు? అయ్యో, లోక జ్ఞానం లేని దాన్ని నాకేం తెలుసు. ఆచార్యుల వారిని అడిగి చెప్తాను. ఆచార్యులు గారు, గాయత్రి మాతేగా? గాయత్రి మాతే. అయితే ఏమిట? ఏమిటా అత్తయ్య? సకల విద్యలకు అధిదేవత ఎవరు? ఇంకెవరు? సరస్వతి. సరస్వతే. అయితే ఏమిట? ఆడవాళ్లే ఆధిపత్యం వహించిన విద్యల్ని
ఆడవాళ్ళు ఎందుకు నేర్చుకోకూడదని అడుగుతున్నాను. ఇది వితండవాదం ఎలా అవుతుంది ఆచార్యవర్య? నీళ్లు నవ్వుతారే, సమాధానం చెప్పండి. ఇంకేం చెప్తాడే పాపం? అర్థమైందా? మా బావకి పాఠాలు చెప్పడం వచ్చు, గుణ పాఠాలు చెప్పడం వచ్చు. కట్టలు దిగిపోతాయి, చలివిడితనం నిరవీగుతుంది. ఇందులో మీ వాడు తప్పేం లేదు. వాడు ఏకసంతగ్రహ, వాడిని రెచ్చగొట్టి పిచ్చాడు చేస్తున్నదల్లా మర్దం లేదు. మీరు ఇంకా చూస్తూ ఊరుకుంటే మీ వాడి భవిష్యత్తుతో పాటు సంప్రదాయమే సర్వనాశనం అయిపోతుంది. ఆచార వ్యవహారాల మీద అగ్గి కురుస్తుంది. దీన్ని ఆపగలగడం తమ ఒక్కరికే సాధ్యం. అయితే నన్ను ఏం చేయమంటారు? వాడితో ఆ మరదళ్ళ ఊసు మర్చిపోయేలా చేసి ధర్మాన్ని రక్షించమని మీకు దండం పెడుతున్నా. ఆగక్కడ అన్నమయ్య, పితృవాక్య పరిపాలనపై నీకు విశ్వాసం ఉందా? ఉందా లేదా? ఉంది. ఉంటే ఇకపై వాళ్ళిద్దరిని, అదే నీ మరదళ్ళను మరిచిపోతానని మాటిచ్చి ఇంట్లో ప్రవేశించు. ఎదురు చూపులా అవును, జోడుకుర్రాల రథం తోలే బావ కోసమా? అవును అతడు రాడుగా, వస్తున్నాడుగా. బావా బావా. మరదళ్ళు మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే, అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది, నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి? ఏదో అన్నారని నిజంగా మర్చిపోతాను అనడమేనా? ఈ పిరికితనం నీలో ఎలా వచ్చింది బాబా? పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేము మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపుతో వినట్టు జ్ఞాపకానికి వస్తాం. వీపే కాదు, ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. రారుగాక రారు. నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు, ఆచమనానికి అరచేతులు నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్ళలో కనపడి కన్ను కొడతాం. కనిపించరు. నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దలు పెడతా. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన కుదరదు. ఓం శాంతి శాంతి శాంతి. మీ పిల్లలు పీకేస్తాం. ఏరా పేర్నం బొట్లు శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో. అట్లాగే అన్నా, స్నానం చేయడానికి వచ్చావా కన్నా? మీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో చిన్న. మరదళ్ళే కాదు, వాళ్ళ జయజమ్ములు కూడా నా జ్ఞాపకానికి రారు. పితృవాక్య పరిపాలన. మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా? పితృవాక్య పాలనకు పెట్టావా గుండు సున్నా? ఏమీ కాదు, ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన. అన్న మనసు దిట్టం, నువ్వు నోరు మొయ్యి గొట్టవ. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ. విశ్వామిత్రుడు మెరక కోసం, భీమేలు మనవాడు మరదళ్ళ కోసం, తండ్రికి ఇచ్చిన మాట. మరదళ్ళని మర్చిపోలేకపోతున్నాను, నిజమే. కానీ పితృవాక్య పరిపాలన
ఆచరించి చూపిస్తాను. భీమేలో నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన. కట్టులంగా కట్టుకున్న పరుపులా ఉందేంటి? ఓహో, ఈ దిండు ఎంత వెచ్చగా ఉంది. జీవితాంతం ఈ పరుపు దిండు వేసుకుని ఇలాగే 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 ఇలాగే. ఏమిటి బాబు, ఏమిటి ఆపసోపలు పడుతున్నా? ఏం లేదు, మరదళ్ళు ఊరికే జ్ఞాపకానికి వస్తున్నారు. రాణి వస్తాయే? మరి నాన్నగారు మర్చిపోమని ఆంక్ష పెట్టారు. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళమ్మ నాన్న కూడా ఇలాగే ఆంక్షలు పెట్టారు, కానీ వాళ్ళు నిద్రించి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు మీ నాన్నగారు. లోకజ్ఞానం లేని దాన్ని ఏదో అజ్ఞానంతో అంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నువ్వు ఉత్త అమ్మవు కాదు, అమ్మల కన్నా అమ్మవి. లోకజ్ఞానం లేని దాన్ని ఏదో తెలియక వాగాను, నన్ను క్షమించండి. తల్లి అంటే ఏమిటో కళ్ళారా చూశాను లక్కమాంబ. లక్కను నేను, అమ్మవు నీవు. ఇక నుంచి నన్ను నా బిడ్డను ఏ పండితులు అడ్డుకోలేరు, ఆపలేరు. శ్రీ పద్మావతి భూదేవి సమేతస్య శ్రీమద్వేంద్రవినాయకస్య నిత్యషోడశోపచార పూజాంచక విషయే ఆవాహయామి. పదహారు కళలకు ప్రాణాలైన నా కలవ ప్రళయ దేవతలకు ఆవాహన. ఓం ఆసనం సమర్పయామి. తరువాల హొయలకు పయ్యదలైన నా మూహల నలనలకు ఊరుగులాసనం. ఓం స్నానం సమర్పయామి. చిత్తడి చిరు చెమటల చిందులు చిలిగే పల్లిని పావినులకు పల్లిటి స్నానం. ఖలం ఖలల నడల వలన హనసిన నీ గగన జఘన సొబగులకు శీతల గంగు. రతి వేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం. నీ తహతహలకు తపనలకు తాకిళ్ళకు ఈ కొసరు కొసరు తాంబూల. అలా వెనక నడుస్తున్నావేంటి బావా? రెప్పపాటు కాలం కూడా వృధా కాకుండా అందాలకు అలంకారమైన మీ ఆపాదమస్తక దర్శనం చేసుకుంటూ తరించాలని. పడిపోతావు బాబా. మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనల్ని రచించి ప్రపంచాన్ని పావనం చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామిగాడు అంటారుగా, ఆధారిలో పడ్డాడు, ఇక దారి మళ్లించడమే తరువాయి. దారికి అడ్డంగా నిలబడ్డావు, ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని, అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కాని నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూలగొడుగేంటి, ఈ పూవంతుల సేవలేంటి,
నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే. అబ్బే లేదే, వీళ్ల సోయగాల హోమగుండంలో ఆరని తాపాల అగ్నిలో అంగాంగ వర్ణనల ఆహాహో మంత్రాలతో ప్రతిదినము నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా. దీనికే హా అనేశావే, బెన్నెల నిప్పుల వానల్లో కొయ్యారాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో సౌందర్య ఆరాధనలు, అగరసాగర మదనాలు, ఆలింగనాల సంగ్రామాలు, ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో, సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు. ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసులు అయిపోయావే, ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు? ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకు ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నాను. అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను. వీళ్ళ అందం కన్నా ఆనంద ప్రదమై ఆద్యంత రహితమై అనంతమై నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమే ఉంటే. అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటాను. అయితేరా చూపిస్తాను. పద చూస్తాను. స్వామి స్వామి అటువైపు ఒకసారి చూడు స్వామి. ఏం స్వామి, వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టు. అపస్మారక స్థితి, నాడి కూడా అందటం లేదు. పరిస్థితి నాకే అగమ్య గోచరంగా ఉంది. ఇక ఆ పైవాడి దయ. Thank you.
లోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీషు గంతి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి లోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీషు గంతి ఇప్పుడిటు కలగంటి అతిశయంబైన శేషాద్రి శిఖరము గంతి ప్రతిలేని గోపుర ప్రభలు గంతి శతకోటి సూర్య తేజములు వెలుగడగంటి చతురాశు పొడగంటి చతురాశు పొడగంటి చయన మేలు కొంపి ఇప్పుడు కలగంటి అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి సరిలేని అభయహస్తము కంటి వెంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలు కంటి కలగంటి కలగంటి ఎప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీషు గంతి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి భగవంతుడా నా బిడ్డను మళ్ళీ మామూలు మనిషించి ఇదే వర్షండి పులకడు పలకడు భోజనకి రారా అంటే అమ్మా నేను ఇంకా భోజనలేదా అంటున్నాడు నాకెందుకు భయం భయంగా ఉందండి బాబా నాకు ఒకటి అనిపిస్తోంది అన్నమయ్యకి ఏమన్నా పనులు పురమాయిస్తే ఈ స్థితి నుంచి కాస్త కోలుకుంటాడేమో అని నన్ను అడిగితే మీ 50 ఏళ్ల జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి ముక్క చెప్పారు మరి అయితే మన వాడికి అసలు విశ్రాంతి అనేదే లేకుండా పని మీద పని పురమాయించండి చక్కున కుదురుకుంటాడు ఏ పని చేయించమంటావు బావా ఏ గడ్డో దర్భో కోసే పని సరే నాయనా అన్నమయ్య అడవికి వెళ్ళి గడ్డి అదే దర్భ ఒక పెద్ద మోపు కోసుకుని ఇంటికి రా నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ
నారాయణ నారాయణ అంటుంటే దీనికోసం వచ్చినట్టు అర్థమవుతున్నది లే. నారాయణ నా సంగతి సరే, మీతో పాటు వచ్చిన ఆయన్ని వదిలేసి మీరే కానిస్తున్నట్టున్నారే నారాయణ. ఆయన పిచ్చాయన హిందువుగా నువ్వురా. నారాయణ నారాయణ తినటానికి రమ్మంటుంటే నారాయణ నారాయణ అంటామే రా కూర్చో. ఆ నామే నాకు ఆహారం నాయన, మీరు కానివ్వండి నారాయణ. కోపిచ్చోడు నారాయణ నారాయణ. ఐదారు రోజుల నుంచి నువ్వు పట్టడి అన్నం కూడా తింటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏన్నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అవిసిపోతాయి. అసలైపోతే ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత? ఆత్మానందం కలిగించే మాట అన్నావు నాయన, ఎంత ఆనందింపజేసినందుకు. ఏందా తీసుకో. ఇదిగో ఆ స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను విను. మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలిది. నారద, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను, ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాను అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం. నాయన, ఆ గానానికి నువ్వు ప్రాణం పోయాలి, పాటలతో పరమపదానికి బాటలు వేయాలి. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. Thank you.
పదిమో శ్రీ హరి మాతము పదిహేడు శేషుల పడగల మయము అదిగో అల్లదివో శ్రీ హరి మాతము పదిహేడు శేషుల పడగల మయము అదిగో అల్లదివో శ్రీ హరి మాతము కటాచలమఖిలో నదము అదివో బ్రహ్మాదుల కపు రూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడు అది మృత్యుడు ఆనందమయము అది చూడు అది మృత్యుడు ఆనందమయము అదిగో అల్లదివో శ్రీ హరి మాతము వెంకటనగమరివో శ్రీ వెంకటపతికి సిరుమైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పవనమయము అదిగో అల్లదివో శ్రీ హరి మాతము శ్రీ హరి మాతము శ్రీ హరి మాతము సవిత ప్రసువ సత్యం తర్తేన పరిహించామి ఓం ప్రాణాయ స్వాహ. పసిడి బొమ్మలు ప్రసాదాలు మీ మేనుల పరిమళాల్లా గుణగుమలాడిపోతున్నాయి. వాటిని మీరారగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. స్వామి, ఈ పూట మీ అమృతహస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి. మిరియపు గింజలు ఘాటు స్వామి. అవును, లలితాంగులు మీరు తినలేరు. వగలాడులు వడలు. మా దవడలు. అవునవును, వడలు దవడలు. అబ్బో, నొచ్చును. లడ్లు వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యము. సరసభామలు వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ శుద్ధులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆరగించండి. మీ అధర సుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొండి స్వామి,
కావాలంటే మీరే తిని చూడండి స్వామి స్వామి ఏడుకొండలవాడ 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 స్వామి స్వామి ఒక్కసారి ఆ మోకాళ్ళ పర్వతం వైపు చూడండి ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేది చూడదలుచుకోవడం లేదు అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు పోతే పోతుంది మీరు ఆరగించండి ఏమిటి పోతే పోతుందా ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి నీ మనసు కూడా బండబారిపోయినట్టుంది పద్మావతి బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు అవును కంటికి కనిపించదు మనసుకు కనిపిస్తుంది అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి కదలు వెళ్ళేట్టు చేశాను బాబాలా చూస్తున్నా లేనాయనా ఏమిటి అలా పడిపోయా ఆకలిగా ఉందా ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు కడుపేమో అలా ఈడ్చుకుపోయింది కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకుని దారిలో పడచ్చు వద్దమ్మా నా స్వామి దర్శనం అయ్యే వరకు అచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు నేను మాత్రం ఇలా పడిపోయాను కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి తల తిరిగిపోతుంది ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా నా స్వామి దర్శనం అవుతుందని మీరైనా ఆశీర్వదించండి నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటి పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం ఆ పాదరక్షలు విప్పి చూడు సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది ఎంత శోభాయమానంగా వెలుగుతుందో ఇక్కడ సెలగేళ్ళు గలగలమని పాడు హరిహరి అని పాడుతాయి ఈ కొండ మీద ప్రతి చెట్టు ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి ఈ కొండ శాంతికి నిలయం ధర్మానికి ఆలవారం అమ్మా అమ్మా ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా మీరు
నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిన రా. నా స్వామి దరిచేరి దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేల మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. శివకోశం మేకల మాదిరి గోవింద అంటే తప్పే ఉందయా? తప్పే ఉందా? ముందు మగలు కొడితే మాత్రం తప్పే ఉందే. ఇదొకటి ఇదొకటి అమ్మ పక్క తప్పండి. దర్శనం బాగైనదా? ఆ దగ్గరుండి సర్వాంగ దర్శనం చేయించినా అట్టా. దొంగ సచ్చినోడా, ద్రాక్ష పండు మరి జీడిపప్పు ఖర్జూరాలు పంపిస్తాన్ని పంపించలేదే. పంపుతా రేపోయినా. మన ప్రసాదల్లో జీడిపప్పు, దాచ పచ్చకరపం, యాలకులు అయి బస్తాలు సగానికి సగం చేసి నశ్యాన్ని పంపు. ఏంద్ర చూపు, పెత్తినాయాలకి టాసుకోవటం అలవాటు అయిపోయింది. మరైతే స్వామి దర్శనం చేయించినాను కదా, నీ దర్శనాన్ని నేను ఎప్పుడు? పొద్దుపాక ముందే వచ్చాయి, లేకపోతే ఆయన వచ్చేస్తాడు. నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టేనా? నువ్వు దర్శనానికి ఆలైపోయినదే, లోపల బయటికి గేటే తలుపేసింది. ఏ చేయడానికి దర్శనానికి ఇవ్వాలందా? అట్నా అని సాగి మీద చెప్పినాడా? ఎవరే సారే ఏమిటప్పుడే సింహద్వారం మూసారు? నా ఇష్టం వచ్చినప్పుడు మోస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతా. అడగడానికి నువ్వేవుడివే? ఒక భక్తుణ్ణి. ఎట్టాడి భక్తులు చాలా మంది చూసాం, పోయి రేపురా. నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. రండిరా. నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి. చేసుకోలేమమ్మా. ఓం కేశవాయ నమః. నా స్వామి దర్శనం చేసుకోను. ఓం గోవిందాయ నమః. చూశావుగా దేవి, ప్రసాదాలు కొంగున మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించావు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనామా? పురుషోత్తమ
వయ్యామిమ్ము పురుషోత్తమా కొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమామ్ము ఎడయక వయ్యా కోనేటి రాయడా కొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమామ్ము ఎడయక వయ్యా కోనేటి రాయడా కొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము మేలినట్టి కులదైవమా చాలా నేరించి పెదలిచ్చిన విధానమా గారవించి దప్పి దీచు కాలమేఘమా గారవించి దప్పి దీచు గారవించి దప్పి దీచు కాలమేఘమాకు చేరు వచితములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమామ్ము ఎడయక వయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా నీక ప్రతికించి సిద్ధమంత్రమా నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ చడనీక ప్రతికించే సిద్ధమంత్రమా తోడచి రక్షించి దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యమ్ము పురుషోత్తమామ్ము ఎడయక వయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యమ్ము పురుషోత్తమా పురుషోత్తమా ఏరా ఢిమేలో ఆడవాళ్ళు ఏమి రాసుకుంటారా పసుపు రాసుకుంటారా మరి వాళ్ళేమిట్రా తాళపత్రాల మీద రాస్తున్నారు అదే అర్థం కావడం లేదు బావ నవ సంవత్సరం కూడా వచ్చేసింది బావ మాత్రం రాలేదు బావ రావాలనేగా వ్రతం పట్టి సుభద్ర కళ్యాణం రచన చేస్తున్నాను ఇది ఇప్పుడో అప్పుడో పూర్తి అయిపోతుంది అయ్యి అవగానే బావ వచ్చేస్తాడు వచ్చి రాగానే ఇది వినేసి తొలి తెలుగు కవయత్రి ఎంత మంచి కావ్యం రాశావు నీకేం కావాలో కోరుకో అంటాడు ఈ పిచ్చి మరదళ్ళని ఇంకెన్నడూ విడిచి వెళ్ళకు అని కోరుతాను బావ సరే అనేస్తాడు ఆ తర్వాత మనల్ని అస్సలు విడిచి వెళ్ళడు అంతేగా
పాపం వాళ్ళు వాళ్ళ భావం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు. మనం పొరపాటున ఏదో పిచ్చివాడు వాగేశాం. వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మందు మాకు మానేసి నెలల తరబడి అలా గుమ్మం కేసు చూస్తూ ఉంటే గాని ఆ అన్నమయ్య రాడా? ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. తీరావాడు వస్తే చూడ్డానికైనా వీళ్ళు గుట్టుకు మనకుండా ఉండాలిగా. ఉండాలి కదా. ఉండాలంటే ఈ కషాయం తాగాలి కదే. తీసుకో బావా. అత్తయ్య బావయ్య బావచ్చాడు. రాత్రి మా ఇద్దరికి కల్లో కనిపించాడు. ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడా? సమయానికి ఫోన్ చేస్తున్నాడు. మరి మా కల్లోకి రావడం లేదేమిటి? మేము కూడా అదే అడిగాం. అసలు మా అమ్మ నాన్న చక్కగా మందులు వేసుకుని రాత్రి నిద్రపోతేనే కదా నేను కల్లోకి రావడానికి అని అన్నాడు బావా. మందు తాగేశాం. ఈ రాత్రికి బాగా నిద్రపోతాం. నిద్రపోతే వాడు తప్పకుండా కల్లోకి వస్తాడు కదా. వస్తాడు. ఏమండి పదండి వీళ్ళు నిద్రపోదా. పదండి కల్లోకి రాలేదండి. నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్కమ్మ. నువ్వు అసలు నిద్రపోతే కదా. అయితే మరి మరి నీకు కనపడ్డా? నాకు నిద్రపడితే కదా కనిపించడానికి. నీకు కనిపించలేదా? లేదు. నీ కల్లో కూడా రాలేదా? అన్నమయ్య ఎక్కడ ఉన్నారా? కన్నబిడ్డడు కండ్లకు కనపడకుండా పోయిండని కదా కలవరపడుతుండ్రు. అన్ని ఎరుకైన ఏలిక మా పెనిమిటి. నీ బిడ్డ జాడు అడుగుండ్రి. ఎక్కడున్నాడు దొర? మా నోముల పంట. నోముల పంట కాదు తల్లే, పాటల పంట. అబ్బా ఏమి కీర్తనలు రాస్తాడు తల్లే, ఏమి కీర్తనలు రాస్తాడు. నారాయణ తే నమో నమో, నారద సనుత నమో నమో. పండు ఏ నెల కంటే చల్లగా పాడతాడు, పదమావతమ్మ మాట కంటే తీయగా పాడతాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. మా పెనిమిటికి మాకంటే మీ కన్నబిడ్డ పాటలే ఇష్టం. ఓంకారం ఉంటది కదా ఓంకారం, దానికంటే కూడా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లా. ఇంతకీ నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పలేదేం ధర? ఒకటి కాదు రెండు కాదు, ఏడు కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ. ఇల్లు చూసుకోండ్రి, ఎంత తెచ్చుకోండ్రి. ప్రదేశంలో మధ్యలో అన్నమయ్య ఎక్కడున్నాడో ఏమిటో అదే అర్థం కావడం లేదు. మీ ఆడవాళ్ళంతా అటు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి. బావ గారు మనం ఇటు వెళ్ళి కనుక్కుందాం. ఈరోజు శుక్రవారం కదా, దగ్గరుండి అన్నమయ్య స్వామివారి అభిషేకాలు చేయిస్తూ ఉంటారు. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలి వింత వింతలు, వనగపు దోమ తెరపై ఎత్తవేలయ్యా. విన్నపాలు వినవలి వింత వింతలు,
నగపుదో మచెర పైకెత్తవేలయ్యా నిన్న పాను వినవని వింత వింతను శుక్రవారము గడియలేడింత అంటి అలవేడు మంగ అండనుందే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటి అలవేడు మంగ అండనుందే స్వామిని కంటి తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరున ముత్యాల మెడ పెండి కూతురు నడిమి పెండి కూతురు పేరంతాండ నడిమి పెండి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుబడి పెండి కూతురు వద్దు అంటే మీ అంతా ఎలా బతకాలరా? మాట్లాడవేం బాబు, చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా, వీళ్ళ సంగతి ఏమిట్రా? అమ్మా, నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం. ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించాను. వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు. చూడాయన, గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా. ఒకనాడు ఈ పిల్లను ఏనుగు తిరుగుతుంటే చూశా, కన్నేశా. దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా, మూడు ముళ్ళు వేసేశా. మరి అంతకు ముందు నాకు వేసిన మూడు ముళ్ళ సంగతి చెప్పరే? చెబుతా, అది చెబుతా, అనుభవంతో చెబుతున్నాను. విన్నాయన, ఆ సుఖమిరుగన బ్రతుకు సున్నమేన తాంబూలం పండవు. అలా చెప్పండి, చచ్చి మీ కడుపులో పుడతాను. చూసావటయ్యా, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోంది. అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి అంటే ఏమిటో తల్లి లేనివాడిని నాకు తెలుసయ్యా. తల్లిని మించిన దైవం లేదు. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో. కానీ సంసారం సాగరం ఎవరయ్యా చెప్పింది? అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని
ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నువ్వు గురించి ఆ స్వామి ఇద్దర్ని చేసుకున్నాడే. అవును, మా ఇద్దర్ని. నువ్వు మాలాగే సుఖించు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, పెళ్లికి ఒప్పుకో. అలాగే, నీ ఇష్టం. శుభమస్తు. బాబు అయ్యా, మీ మాటల్లో ఏ మహత్తుందో. మా వాడు పెళ్లికి ఊహ అన్నాడు. మళ్ళీ ఊహు అన్నా అనొచ్చు. అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరొచ్చి దగ్గరుండి ఆ మూడు ముళ్ళు వేయించి నాలుగు అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు అంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. నేనా? శుభం తథాస్తు. ఇదిగో ఒక్కలందుకో, ఇదిగో ఆ తమలపాకులందుకో, ఇదిగో గోవింద గోవింద. పిలిచారా? ఎందుకు పిలుస్తాము? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను పక్క వాళ్ళ మాటలు వినడం కట్టిపెట్టి కళ్యాణం జరిపించండి. ఏదో పిలిచినట్టుంటేను ఎందుకు పిలిచినట్టుంటుంది? కళ్యాణం జరిపించి ఉభయం పెట్టుకెళ్ళండి. కథాస్తు. నీ అనుమానం నాకు అర్థమైంది. విడివిడిగా కట్టు, ఒకటిగా చూసుకో. శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తృప్తిగా తిన్నాం. యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం. తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ భాగ్యకారుని పాటకు పరవశిస్తాం, పల్లకీ మోస్తాం. ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి? శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. ఏంటి బావ అలా చూస్తున్నావు? ఒకరోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు, గుర్తుందా? ఇప్పటికీ ఎప్పటికీ అదే మాట అంటాం. కాదు, ఆ మాట అబద్ధం. బావా, మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు, మనం ముగ్గురం కలిస్తే ఒకటి కాదంటారా? మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికే అలవోకలు. మూసిన ముత్యాలకే మొరగులు ఆశల చిత్తానికే అలవోకలు. మూసిన ముత్యాలకే Thank you.
జీవాత్మలందుండు చిలక ఆ పట్టిలో పెడుతున్నది అన్నమయ్య ఎలా ఉన్నాడే ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు మనం కూడా తిరుపతి వెళ్తామా వైకుంఠంలో ఉన్న గజానదే ఈ కోనేరే వెలిసింది ప్రతి పుణ్యనదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కానీ ఈ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే స్నానం చేసి పునీతులవుదాం ఎందుకు ఈ హడావిడి కోనేటిలో దేవుడికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారా దేవుడికి కాదమ్మా మా దండనాథుడి గారి రెండో దేవికే జల జలకోత్సవాలు అది చూడండి దిగుమేన పాకాల కాజ నేను సల్లగా ఉంటాయి మనిద్దరం దిగితే సలసల కాగిపోతే నా కులుకుల కలకండ యో ఏంటయ్య అన్యాయం మీ ఆడవాళ్ళు స్నానం చేసేదాకా మేమెందుకు ఉండాలయ్యా ఏంది మే ఎందుకు ఆగాలనా దా నీ కూడా స్నానం చేపిస్తా రేయ్ తోసేయండి దిన్నే నువ్వా నువ్వెప్పుడు వచ్చినావు బా నా కొండకే ఏంది బా అట్టా చూస్తా ఉండవా ఇది నా కొండే యో నువ్వు ఇక్కడ కావాలంటే పిచ్చి పాటలు పాడుకో పొల్లుడు దండాలు పెట్టుకో పొంగలు ముద్దలు తిను అంతేగాని నా ఎవరో తల దోర్సు మాక తల లిగిసిపోతాది నీ ఆగడాలు ఆపకపోతే పోయేది నా తలగాదు నీ తల బెరుసు ఈ భక్తులే పోగొడతారు ఏంది ఈ భక్తులు పోగొట్టేది గుడుగుతారా గుడంగమా గుడంగమా నేను పెడుకొని పోయి మా మహారాజు చెప్పి నిన్ను ఉప్పు పాత్ర ఇస్తా భంగారే భంగ అఖండ భూమండలాధిపతులమని
దండల గంటులమని చండ ప్రచండులమని ఉత్తండ దోర్ధండులమని మహోన్నతులమని ఈ సమంతరాజులచే ప్రస్తుతులు పొందితే సర్వ సర్వం సహా సర్వభౌముల వైఖ్యమి సమ్రాట్ముల వైఖ్యమి అయినా మా ఎదురు ఏదో కొరత కురకురలాడుచున్నది పదమసింహులకు కొరత అవును మహామంత్రి మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో తన్ని పిల్లలందరూ కలతపడి కలవరపడి కథావికలమైపోతున్నారని విన్నాం ఈ కొరత తీరేదేలా అదెంత పని మహాప్రభు దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం మహారాజా ఈ కోనంగి కొంగర దేశపు శృంగి మహారాజులం గారి పుత్రిక పేరు బృంగి బృంగి చూస్తే చాలు చురుక్కుమంటుంది తాకితే చాలు తరుక్కుపోతుంది వాగుడు చాలు తెర తొలగించు చూపించు కళ్ళు జిగేలుమన్నాయా మహారాజా కళ్ళు జిగేలుమనడం లేదు గుండె గుబేలుమంటోంది ఆ పిల్ల మెల్లకళ్ళను చూసి మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా లాగించేయమంటారా లాగిస్తా మహామంత్రి ప్రభు ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను పెద్ద ఏనుగుతో ఒక ముడి వేసి ఊడేదాకా లాగించండి మహారాజా నన్ను మన్నించండి మహారాజా నన్ను వదిలేయండి తదుపరి కొంకిణి దేశాధీశులైన కుమార మహారాజులు దారి ముద్దుల పట్టి పేరు క్రోణి క్రోణి పేరు చిత్రంగా ఉంది చిత్రము మరింత విచిత్రముగా ఉంటుంది పరికించండి ప్రభు ఈ ముక్కేవుడి కుక్కేవుడా ఉంది ఎవరికి చిక్కని మీ ముక్కు ఉదయాన్ని కుక్కమై పట్టేస్తుంది ఈ ముక్కు చింతకాయ తుక్కు మహామంత్రి ప్రభు ఈ చిటికల శాస్త్రిని బొప్పట్ల పెనంపై వేయించి బొప్పలు పుట్టించండి చిత్తం ప్రభు 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 ఏమి అతిలోక లావణ్యము ఈ మొదటి సిగ్గుర ముగ్గుల మధ్యలపై అని ముద్ర విన్యాసం చేసి తెరవలసింది అస్మదీయ మగధిని అస్మదీయ కథిని రంగరీసు సంగమాలు భంగ బంగారి భంగ అస్
స్మదీయ మగధిని తస్మదీయ తగధిని రంగదీసు సంగమాలు భంగ భంగాయ భంగ అది పెట్టాను కూడా లేకుండా చెయ్యి ఇచ్చేసాను మహాప్రభు. ఎవడు వాడు? అన్నమాచార్యుడనే పెద్ద భక్తుడు. ఎంత ఇప్పుడు కాడు మహాప్రభు అడుండ్లా అడు కొండకు వచ్చేసినాడు. వచ్చి ఎర్రి పాటంలా అయన్ని బాగా ఉన్నాడు సామే. పాడి మన ఏరియాను ఉండ్లా వాళ్ళు ఎంటేసి తిరుగుతా ఉంటాడు ప్రభు. ఉండి కాసు ఉండ్లా అవి మన ఆస్థానానికి బంప పడలేదంట. తిరుమల తమ అధికారం ఉండ్లా అదోడు మింజేసేలా ఉన్నాడు సామే. మరి నువ్వేం పీకుతున్నావు అక్కడ? ఇదేంటి అని గట్టిగానే అడిగాను సరే. అటు అడిగినందుకే రెండో తూరు ఎముక విరగొట్టేసాడు. నీకు చెప్తామని ఇట్లా పరిగెత్తుకుంటా సరే. కండబలం చూపించుకోరా అంటే పిక్కబలం చూపించుకున్నావన్నమాట. నీకు సిగ్గు లేదు, మాకు తీరిక లేదు. ఈ రోజు మేము మరో రాజ్యానికి స్వయంవరం కోసం వెళ్ళబోతున్నాం. అక్కడ మా కండబలం చూపెట్టి ఆ సుందరాంగిని చేపట్టి ఆ తరువాత మేము తిరుమలకి వస్తాం. ఆ విప్లవ తరుణికి పెండి చేస్తాం. యువరాజులారా, మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆపండి ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీ కెన్ని గుండెలు రాజమామా. ఈ తప్పు చేసినందుకు నిన్ను తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా రే రే రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి మా సుకుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా. అవును, ఈ ఆసనాల మీద కూర్చున్న వుల్ఫాగాళ్ళంతా ఎవరు? వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు. తొక్కలేం కాదు. కాదు, పొడుగు దేశం, పొడుగు రాజులం. ఏ దేశం? పొడుగు దేశం. పొడుగు దేశం. చూడు రాకుమారా, శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామరంగంగా మార్చడం సంప్రదాయం కాదు. చావుంటే, సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు. ఏమిటా పరీక్ష? మూడు ప్రశ్నలు. ప్రశ్నల రాజమామ, స్వయంవర వంటి ధనస్సుల్ని ఎత్తి విరచమనాలి, కొండల్ని పిండి చేయమనాలి, గురి చూసి చేపల్ని కొట్టమనాలి, అంతేగాని పిట్ట కథలు చెప్పు, పొడుపు కథలు విప్పు అనడం కాదు. అంతటి ఘనుడమ్మ, అది చూస్తాం. నవ్వాపి చెప్పు. ఎవరక్కడ? ప్రభు, ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు. ఆ పండు నెత్తి మీద పెట్టుకో. ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి.
అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం. రాకుమారులారా, ఏ పులకరే తమరేమిటి బాబు, ధీరాలు భీరాలు పలికారుగా, వాక్కురా అదే. కొట్టను కొట్టలేను. అపరాజ మామ, నిజానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. అందుకని అందుకని ఏమిటిది? బాదం పప్పు అయితే ఏమిటిప్పుడు? ఇదేమిటయ్యా పప్పు నానెత్తిన పెట్టావు? పప్పు పగల కొడతా? వద్దు. పప్పు తీసావు తలకు గురి పెడతా? వద్దు. గుండెలాడి, ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా. వినోదమా? మేము సిద్ధం. మొట్టుకళ్ళ మరిని వర్ణాల తర్వాత తడిసిపోతోంది నాకు. తెమలవయ్యా, అదేమిటయ్యా అటు తిరిగి ఇటెక్కు పెట్టావు? ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాచాలం మామా. మామా పగిలిందా పప్పు? రెండు ముక్కలైంది అల్లుడు. అలా అల్లుడు గారు, అలా నీ ధనుర్విద్యా నైపుణ్యం అపూర్వం, అద్భుతం, అమోఘం. అమ్మా మాలికా ధారణం చేయి. గాయకుణ్ణి మట్టి పెట్టకుండా మన ఆస్థాన గాయకుణ్ణి చేస్తే మహదానందంగా ఉంటుంది ప్రభు. అటులన్న, అటులని మాకు ఆ గానము నచ్చినది. మేము సంగీత ప్రియులము కదా. అంతేకాక తొలిదే తర్వాత మీరు కోరిన తొట్ట తొలి కోరిక ఇది. కాదనలేం, కండబలం ప్రదర్శించం, రాజకీయం ప్రదర్శిస్తాం. మహాగాయకులకు మంగిడీలు. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. మీరు పెనుగుండ మహాసామ్రాజ్య మార్తాండులం, విద్వాంసులకు విధేయులం, సరసులం, సాల్వ నరసింహ నామధేయులం. మీ గురించి విన్నాం, మిమ్మల్ని కలుసుకోవాలని స్వయంగా కదిలి వచ్చాం. మేము శ్రీవారి ఆస్థాన దాసులం. ఆ స్థానం వదిలి ఎక్కడికి రాలేం. మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం. క్షమించండి. ధనకనక వస్తు వాహనాలు, అగ్రహారాలు అన్ని సమర్పించుకుంటాం. మీరేనా చెప్పొప్పించండి. కళాకారుల ప్రతిభ రాణించాలంటే రాజాశ్రయం కావాలని పెద్దలంటారు. మీ పాటలు 10 మందికే కాదు ప్రజలందరికీ అందాలి.
అందుకు ప్రచారం కావాలి అలాగని శ్రీనివాసుడే సంకల్పించి వీళ్ళని పంపాడేమో ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానివ్వండి ధన్యులం మహామంత్రి ప్రభు సంకీర్తనాచార్యుల వారి ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయండి సిద్ధం ప్రభు ఎరగదీతానని వచ్చా ఇట ఎదురుకొట్టేందుకురా ప్రభువులంటే అంతేరా మరి ఎప్పుడు తాళదవుతారో ఎప్పుడు తాళదారుగుతారో ఆడక తెలుదు మరి కీర్తనాచార్య మధురమైన మీ గానంతో మమ్మల్ని ఈ సభని ఆనందడోలికల్లో ఉలవాడించవలసిందిగా మా ప్రార్థన గోవింద గోవింద నిశ్చల ఆనంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి ఆహా ఏమకో చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిందెను భామిని విపునకు వ్రాసిన పత్రిక కాడుకరా ఏమకో చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిందెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైం తోచిన చెరువం విప్పుడిదేమో చింతింపరు చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొనచూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొనచూపులు నిలువున తెరుక గణూపిన నెత్తురు కాదుగరా ఏమకు చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిండెను చనవుల గాజర సగిన మంచపు గాజరా జగడపు చనవుల గాజర మొన్నలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురితెమున చల్లన పొడి జానగ పతిపై చల్లేనటి పలు గాజర జగడపు కనవుల గాజర సగినల మంచపు గాజర జగడపు కనవుల గాజర మారపు పుచ్చముల పై పై కడు సింగారము నెరపిడి గంధవుడి చేరువ పతిపై చిందగ పడుతును సారెకు చల్లేరు గాజర జగడపు కనవుల గాజర సగినల మంచపు గాజర జగడపు కనవుల గాజర దత్తహిత్త జడు తాం కృతజ్ఞత జడు తదింత జడు తదింత జడు తదింత తదింత తదింత
పింకపు కూటమి తెనగటి చెమటల పింకపు కూటల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు కంకుమదమ్మున జాగర జగడపు కనపుల జాగర కఠినల మంకపు జాగర జగడపు కనపుల జాగర సగిరల మంచపు సాగరా సగడపుతనపుల మంచపు సాగరా సగడపుతనపుల సగిరల మంచపు సాగరా సగడపుతనపుల 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 స్వామివారి ఆరాధన కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయారే. తీరిక లేని పనులు బాబా, మర్చిపోయా. నువ్వు ఆ పట్టు చీర లెక్క పెట్టు, నేను నగలు లోపల పెట్టాను. మెడలెక్కి నిన్ను చూసి కూడేవని ఆశతోడ పడుదేరి ఉసురందుర వెంకట. ఎలా కోయిల, మన శోభన మహోత్సవం జరిగి సరిగ్గా సంవత్సరమైంది కదూ. సంకీర్తనాచార్యులు వారు మన ఆస్థానంలో అడుగుపెట్టి అమరగానం చేసింది కూడా ఇదే రోజు. ప్రభు, మాదో కోరిక తీర్చరా. శోభన మహోత్సవ మహాపర్వదిన దేవీని కోరడము మేము కాదనడము మీ మదిలో ఉన్నది. ఈ మది పద్మావతి వెంకటేశ్వరుల సరాగాలపై ఆ గానగంధర్వుడు పాడే పాటలు అద్భుతం. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది. అదెంత పని, తక్షణమే అన్నమాచార్ల వారిని ఇక్కడికి పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. హరిహరి కోరకూడనిది కోరుతున్నారు. నరహరిని కీర్తించు నా నాలుకతో, నరులను కీర్తించడం అపచారం. అపచారం నరులను కీర్తించినచో అపచారం. మేము నరోత్తములం. పాడండి స్వామి, పర్వాలేదు. మన్నించండి. మా దేవి అని ముచ్చటపడినది, మాట ఇచ్చితి. మా మాట మన్నించుట మీ విధి. పాడండి. పాడలేను. మహారాజుగా అర్థిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, ధిక్కరిస్తున్నాను. అంతం పడితే అంతం చూస్తాం. నా సంగతి నీకింకా తెలియదు. పిల్లను గ్రూవితూ బిడుగు శబ్దాలు మురోహించగలం, కోకిలతో కావు కావు మనిపించగలం, తడిగుడ్డలో టపటపా పేలాలు వేయించగలం. కానీ హరినామం తప్ప నా నోట మరింకేదీ పలికించలే. చింత పిక్కల మాటలు మాట్లాడు. నోరు మూసుకుని నోరు తెరిచి పాటలు పాడతావా లేదా? ప్రభు, చురుకో చురుకో బిల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు ప్రభు. దానుగలు వేసి తిప్పి పిప్పి చేసి రసం తీసి బాణలో పోసి సండ్ర నిప్పుల మీద సలసల కాస్తి బెల్లం పొడతాది ప్రభు. ఈ పడుగు బాపడిని మూడు రాయల గండ సంకెళ్లతో బంధించి వీడి నోటిలో మా సంకీర్తనల బెల్లం పుట్టేదాకా చిత్ర విచిత్ర హింసలు పెట్టు, పిచ్చి కొట్టుడపడు. ఏంది అని పేరు? అమ్మమ్మయ్యా, పప్పేం కాదు పిచ్చోడిగా ఉండవే. యో తావు దెబ్బలు తింటా కూడా గమ్మునుండవే. యో ఏం చేయమన్నాడే మా రాజు నిన్ను? బండలెత్తమన్నాడా? పాట పాడమన్నాడు. నువ్వు అయి దీకినావో, నువ్వు ఈ దీకినావో అని నాలుగు ముక్కలు పాడేస్తే పోలా. పాడేస్తే పోలా? యో పాడితే బతికిపోతావ్యా, పాడైపోతే పాడైపోతావ్యా. ఏంటి అని అవుతా ఉండవో, నాకు మంట ఎక్కిపోతా ఉండాలి. రే ఈ నాలుగు పాకాలు వేగండిరా.
పాడబ్బా. నీ ముఖాన దిక్కులేని సాగు రాసినాడు బా. దిక్కులేని సావా? నాకు దిక్కులేదా? ఎవరు ఎవరున్నారా నీకు దిక్కో? ఉగ్రవర్చముడై పెళపెళార్భావాలతో ఉక్కు స్తంభాలనే పెడగించుకోవచ్చా? ఆ వెంకట నరసింహుడే నాకు దిక్కు. నువ్వేమన్నా భక్త ప్రహ్లాదుడువా, శ్రీకృష్ణ కుచేరుడువా, లేక సతీ సగ్గుబాయివా? ఆ సావి నిన్ను కాపాడడానికి నేరుగా రావడానికి రమ్మనమయ్య చూస్తాను. రమ్మనమయ్య నేత్రానల ప్రబల విద్యుల్లతా కేడీ విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ ప్రళయమారుత ఘోర భద్రికా పూతార దళిత నిశ్వాసడోనార జనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ క్రిశ్చన నారసింహ నరసింహ దారుణోజ్వలధగద్ధగిత దంష్టాన రవికార పులింగ సాంగ క్రీడయా వైరి దానవ ఘోర వంశ భక్తీకరణ కారణ ప్రకట వేంకట నారసింహ వేంకట నారసింహ వేంకట నారసింహ దైవలీల అజ్ఞాన మోహాంధకారమున పడి ఈ అసమాన భక్తవరు నానేను బాధించినది. అతవిధి ఆచార్యవర్య అశేష భక్తి సామ్రాజ్య చక్రవర్తులైన మీ పట్ల అమానుషంగా ప్రవర్తించుకుని అధికార గర్వాంతుడనై అంతులేని అపరాధము రక్షితుని స్వామి అఖిల జగద్రక్షకుని కీర్తించు మీ నోటితో అల్పుడనైనా నన్ను కీర్తించమట్టిని అనంత పద్మనాభుణ్ణి హృదయంలో బంధించుకున్న మిమ్మల్ని నేను బంధించుకుని స్వామి కోని పిలిస్తే కలికాలంలో కూడా కోనేటి రాయుడు కదిలి వస్తాడని నిరూపించిన మిమ్మల్ని కొరటాని మాటలకి కొరడాలతో కుట్టించుతని నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. నన్ను మన్నించుకోండి స్వామి, నన్ను మన్నించుకోండి. ఖండఖండాలుగా ఖండించండి, ఖండించండి, ఖండించండి స్వామి, ఖండించండి. సాల్వ, నువ్వు నిమిత్త మాత్రుడివి. ఇందులో నువ్వు చేసిందేమీ లేదు. హరిషడ్ వర్గాల మారిన పడి జానుడి పొట్టను చేత పట్టుకుని ఆ వెంకటనాథుని కొలువు వదిలాను. నా కళ్ళు తెరిపించడానికే ఆ స్వామి నీతో అలా చేయించాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా నా స్వామి సన్నిధికి చేరుకోవాలి. గురుదేవ, ఈ రాజ్యాన్ని వదిలి నేను మీతో వస్తాను, మీకు శిష్యుడని మీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను. కాదనకండి స్వామి, ప్రజారంజకంగా పరిపాలించడమే నాయకుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ హరికీర్తనల ప్రచారం గావిస్తూ ధరించు. ఆ కాకులు కావు కావు నరుస్తున్నాయి కదా, అందుకు అర్థం ఏమిటో తెలుసా? మేడలు మిథ్యలు, భోగాలు భాగ్యాలు, ఈ బంధాలు శాశ్వతం కావు, కావు, కావు. శ్రీనివాసుని కొలువు నుండి వావన సిరుల ఊపులోకి దింపింది మనమే.
ఈ గందరగోళాలు పోయి బావ మళ్ళీ గానర్షి కావాలంటే ఏం చేయాలి? కొన్నిటిని దూరం చేయాలి, కొన్ని దూరం కావాలి. ఈరోజు మా పుట్టినరోజు. ఓ, మర్చిపోయాను. మర్చిపోవాలనే మా ఆశ. ఈ పుట్టినరోజు నాడు మీరు మా కోసం ఒక పాట పాడాలి. మాకెంతో ఇష్టమైన ఆ పాట వింటూ మీ మాట మర్చి కన్ను ముయ్యాలి. అది నిద్రపోవాలి. ఏ పాట? నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజగరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజగరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకట నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయ లోపక కదా నన్ను నొడబరపుచు పై పై. తెరకపోయేది చూడు. పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చేరున నారాయణ. నిగమ గమదని సగమగ సని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజగరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ. వివిధ నిర్బంధముల గతమగదమనిదని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజగరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, వీరనారాయణ వెంకట నారాయణ.
ఉన్నటువంటి ఇదా జగన్నాటక సూత్రధారి భక్తులందర్నీ ఎంత కఠినంగా పరీక్షిస్తారు ఎందుకు ప్రభు నిప్పులో కాల్చి పుటం వేస్తేని వన్నె చేకూరుతుంది బంగారానికి బాధల సముద్రంలో మునిగి తీరినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూర్తాయి శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు ఆ మహానుభావుడు మీద సాడిల్చి మీ మనస్సు చెడగొట్టి చిచ్చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు భార్యల్ని పోగొట్టుకుని మన ఊరు వదిలి పుణ్యక్షేత్రాలకు పోతున్న ఆ స్వామిని చూస్తే గుండె తరుక్కుపోయినాది ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలో గానం చేసి శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనసా హరినామమే కడు ఆనందకరము రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరసాయ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరసాయ శ్రీ రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ వేడుకలు దైవారగా ధరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ ఒక్కటే పరబ్రహ్మొక్కటే 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 నిందార రాజు నిద్రించు నిద్రయునొకటే పండనే పంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే బ్రహ్మొక్కటే పరబ్రహ్మొక్కటే 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 పరబ్రహ్మొక్కటే
అడగి ఏనుగు మీద కాయు ఎండొకటి పురవి శునకము మీద పొలయు ఎండొకటి అడుకుంగులను పాపకర్ములను సరిగావా దడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే అడుకుంగులను పాపకర్ములను సరిగావా దడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 వర్షస్సు అయ్యవారు అందరూ ఒకటేనంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపవిత్రం చేశాడు. వీడు మతనాశనానికి కంకణం కట్టుకున్నాడండి. మన ఆచారాలు మంట కలుపుతున్నాడు. మన మనుధర్మ శాస్త్రాలన్నీ తిరగరాయితమన్నాడే. ఏం చూసుకున్నావు వాడికి ఇంత పొగరు? జనబలం అండి జనబలం. ఆ వెర్రి జనమేమో వీడి పాటలకి మైమరిచిపోతున్నారు. అబ్బాబావి పాటలు కాదండి బాబు, మరుగు మందులు, వశీకరణ మంత్రాలు. ఆ మంత్రాలన్నీ మంటల్లో పడేసి కాల్చేస్తే? కాల్చేస్తే ఏమిటండి? కాల్చేయాల్సిందే. అంటే మరి సకల ఔషధాలకు నిలయమైన కాండవనాన్ని నీ పొట్టను పెట్టుకున్నాను. ఈనాడు అఖిల వేదాలకు ఆలవాలమైన హరికీర్తనలు అరుళ్ళు చేస్తూ కబళిస్తున్నావు. ఆ కీర్తనతో పాటు నన్ను కూడా దహించు. నీ కడుపు మంట చల్లార్చుకో. అచరిదేవా చాలువా, నన్ను అడ్డుకున్నావు అంటే ఆ వెంకటపతి పయాన ప్రోత్సాహంతో అవిచ్ఛిన్నంగా సాగిన సంకీర్తన ధుని కాపాడి పాడి తరించిన వారు అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య, మనుమలు చిన్న తిరుమలయ్య చిన్నన్నలు. ఆ సంకీర్తన ప్రసాదాన్ని అన్నమయ్య సంతతి ప్రజలందరికీ పంచిపెట్టడానికి నడుం కట్టి కదిలారు. నీ మహాసంకల్పంతో హరికీర్తనలకు శాశ్వతత్వాన్ని కలిగించి ధన్యత పొందావు, నన్ను ధన్యుని చేశావు. ఈ విధంగానైనా రుణం తీర్చుకోగలిగినందుకు నాకు మహదానందంగా ఉంది స్వామి. సంతోషం. ఏది ఒక కీర్తన ఏదైనా పాడు.
మార్గము ఎట్టనెదుట గలది ప్రపంచము కట్టకడబటిది కైవల్యము. తెగిపోయింది, ఆట అయిపోయింది. అసలైన శిష్యుడు అంటే నువ్వే సాళ్వా. కైవల్యం గురించి సరైన సమయానికి గుర్తు చేశావు. ఈ 9 తోట్ల జల్లెడలో పోసిన ఆయుషావాలన్నీ జారిపోయాయి. నేనెంత పాపిస్తు వాణ్ణి, మీరు నన్ను చదవమనగానే ఈ కీర్తిని ఎందుకు తీశాను, ఎందుకు చదివాను? వీల్లేదు స్వామి, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను సాళ్వా? స్వామి సన్నిధానానికేగా. ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి. కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కులవాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే ఖడ్గ హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా? నా జన్మ కరించింది, చరితార్థమైంది. ఏడుకొండగవాడా, ఇదిగో ఇదిగో నీ సొమ్ము, 32,000 సంకీర్తనలు నిండి ఈ చిరు కానుకను నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకోదాలకు దాచుకుంటానులే గాని ఏమిటి, అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు. అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం. నటన సూత్రధారి, నీ పరమపద సోపానపు ఆటలు, కోరికల నిత్యము ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా. ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం, పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు, నీ పాటలను వింటూ మేమెంత పులకించాము, ఎంత పరవశించాము ఎలా చెప్పను. ఒకనాడు ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా.
ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించి ఆ కీర్తన పద్మ పద్మ ఏమిటది కీర్తనకి దేవిచ్చి రుణం తీర్చుకోగలం నమ్మడం లేదు కదూ పద్మ భూదేవి చెప్పండి మీరైనా చెప్పండి ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో అవునన్నమయ్య ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎతిగా మారి ఏడు కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు వశులైతే స్వయంగా పురోహితులై మీ పెళ్లి జరిపించారు అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజ స్కంధాలపై మీ పల్లకి మూశారు మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా నా గురించాయా చాలు స్వామి చాలు నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది అమ్మా ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండమ్మా చెప్పండమ్మా వినరు ఈ భక్తులు మా మాట వినరు వాళ్ళు చెప్పిందే మేము వినాలి వింటాం కానీ అంతకుముందు మనసారా ఇంకొక్క కీర్తన వినాలన్నది అమ్మా స్వామి ఒక్క పాట పాడవా అన్నమయ్యా అమ్మా అమ్మా ఎంత దయ చూపిస్తున్నారమ్మా ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా మీరు ప్రత్యక్షం కావడం ప్రశంసించడం పాడమని శాసించడం ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా పాడుతాను తల్లి తప్పకుండా పాడుతాను సొలసితి ఇంతటని శరణిదే చొచ్చితి అంతర్యామి అలసితి సొలసితి మణుగులు వదలవు నీవి వట్ట
శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభు ఎదుటన శ్రీ వెంకటేశ్వర Thank you.